రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం కింద రెండవ విడతలో భాగంగా నందిగామ నియోజకవర్గ పరిధిలో 15,20,00,000 వ్యయంతో 13 పాఠశాలల్లో 132 అదనపు తరగతి గదుల నిర్మాణం నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే మొండుతోక జగన్మోహన్ రావు తెలిపారు. దానిలో భాగంగా నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు తరగతుల భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరానికి అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మన నియోజకవర్గానికి సంబంధించి అదనపు తరగతి గదులు ముఖ్యంగా ఈ క్లాస్ రూమ్స్ మెర్జ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా మన నియోజకవర్గంలో 13 స్కూల్స్ గాను దాదాపుగా 132 క్లాస్ రూమ్స్ రావడం, దానికి 15,00,000 రూపాయల పైచిలకు రిలీజ్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రారంభోత్సవాన్ని చేస్తున్నాం. గడిచిన 2 రోజుల నుంచి కూడా చాలా స్కూల్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. కంచీచర్లు కావచ్చు, లేకపోతే పెండ్యాలు కావచ్చు, ఇట్లా అన్ని స్కూల్స్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవి. ఎప్పుడులో అందుబాటులోకి వస్తాయి? వింటున్నానండి, వెంటనే. అసలు మీకు నాడు నేడులు ఎలా ఉందో ఇవి కూడా అంతే. రానున్న విద్యా సంవత్సరానికి అంతే టాప్ ప్రయారిటీ మీద అవుతున్నాయి.